తేడా అంటే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఏ విధమైన తేడా? ఏ విధమైన తేడా అంటే ప్రజలకు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బట్టి ఆయన చేసే మంచి పనులు ఏంటి లేని వారికి పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు అనేకం ఒకటని కాదు నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాలు అన్నీ అమలు చేసి ఇంకా అడిషనల్గా కావాల్సిన జనాలకు కావాల్సినవి కూడా చేస్తున్నాడు. ఆయన చెప్పిన మ్యానుఫ్యాక్చరల్ ఏదైతే చెప్పారో అవి నెరవేర్చి అంతకు మించి చేస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఆయన సైకిల్ కాదండి, లారీ కాదు, ఇంకా ఎటువంటి పాదయాత్ర చేసినా లేకపోతే అసలు ఏమీ లేకుండా కాళ్ళ మీద డేక్కుండా చేసినా కానీ టీడీపీ ప్రభుత్వం అనేది రాదు. అది కనబడనటువంటి విషయం, జనాలకి బాగా అర్థమైన విషయం. టీడీపీ ప్రభుత్వం అనేది అసలు కనబడదు. అసలు ఏపీలో అయితే కన్ఫామ్ పక్క, దానిలో అసలు ఏ సంకోచం లేదు. రారు కదండి, ఆయనకి అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఆయనకి ఇక్కడ పనే ఉంది. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్స్ ఏ వచ్చినప్పుడు అప్పుడు గుర్తు వచ్చినప్పుడు సందు సందు వీధి వీధి ఆయనకు కావాల్సిన దగ్గర మీటింగ్లు, బందర్ రోడ్డు ఆక్యుపై చేసి రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకుని అప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఆయన పోయిన ఆయన పదవిలో ఉన్నప్పుడు నడి రోడ్లో చేయాల కార్యక్రమాలు? ఆయనకు అవసరం రెచ్చగొడుతున్నట్టే కదండి. ఇప్పుడు రెచ్చగొట్టడమే అది చేస్తున్నారు కదండి. ఒక ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారండి. ఇప్పుడు ఒకేసారి 10 మెట్లు ఎక్కమంటే ఎక్కలేరు ఎవరో కూడా. సామాన్యుడు నేను, మా సామాన్యుడిని, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతాం. ఇప్పుడు అన్ని పనులు ఒక ఇన్ని పనులు ఒక 10 పనులు ఉన్నాయండి, ఒకే రోజు 10 పనులు చేయలేం కదా. డే బై డే ఒక పని చేసుకుంటున్నాం, అది అయిపోయింది, అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పని మొదలు పెడతాం. అంతేగాని ఇది సగం చేసి అది సగం చేసి దానిలో వేలిపెట్టి దానిలో వేలిపెట్టి పూర్తిగా అవ్వదు కదా, ఏ పని పూర్తి కావదు. ఇప్పుడు చేసేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు చేయనప్పుడు చేయలేదు అనేది ఒక ఇది చేయాలి. అంతేగాని చేసే పని మధ్యలో వేలిపెట్టి ఆపించడం ఇలాంటివి అన్నీ తప్పుడు. తొత్తులు కాబట్టే వ్యతిరేకిస్తున్నారండి. తొత్తులు కానటువంటి వారు ఎవరో కూడా అక్కడ వ్యతిరేకంగా లేరు. టీడీపీ ప్రభుత్వానికి బాగా తెలిసిన వాళ్ళు, ఆ పార్టీకి బాగా అనుసంధానంగా ఉన్నటువంటి వారు తప్ప ఇంకా వేరే వ్యక్తులు బయట నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి అపవాది నిందలు వేసడానికి అక్కడ సిద్ధంగా ఎవరో కూడా, ఏ అమరావతిలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అంత ఇది లేదు. ఏ నాయకుడు ఉన్నాడండి అక్కడ? ఇద్దరే ఉన్నది నాయకులు, ఎవరో చంద్రబాబు గారు, రెండు లోకేష్ గారు. ఆ ఇద్దరు వల్ల ఏమైంది? ఇద్దరికి ఏది చేత కాదు కాదు కాబట్టే కదా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టింది. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా గట్టి నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే అక్కడ చెప్పుకోదగ్గ వాళ్ళు అసలు ఎవరు లేరు. అసలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.